హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టాక్స్ అది రెండు వేల పదహారు అక్టోబర్ పదకొండు ఆఫ్రికాలోని ఓ హోటల్లో బియాంకా అనే ఓ నలభై ఐదేళ్ల మహిళ తుపాకీతో కాల్చి చంపబడిందంటూ ఆ హోటల్ మేనేజ్మెంట్ పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వెంటనే పోలీసులు హోటల్కి వచ్చి ఆ మృతదేహాన్ని పరిశీలించగా ఆమెను తుపాకీతో గుండెలపై కాల్చటం వల్ల చనిపోయిందని తెలుసుకొని ఆమె పక్కనే ఉన్న భర్త రుడాల్ఫ్ని అసలేం జరిగిందని అడగటంతో అతను తన భార్య బియాంక తను విహారయాత్ర కోసం ఆఫ్రికా వచ్చామని మా టూర్ పూర్తయ్యి ఇంటికి తిరిగి బయలుదేరే క్రమంలో నా భార్య లగేజ్ని బ్యాగ్లో సర్దుతుందని హడావిడిగా బ్యాగ్ సర్దే క్రమంలో తన వెంట తెచ్చుకున్న గన్ని కూడా బ్యాగ్లో పెడుతుండగా అది ప్రమాదవశాత్తు పేలి బుల్లెట్ ఆమె గుండెల్లోకి దిగి వెంటనే నా భార్య చనిపోయిందని చెప్పి భార్య శవంపై పడి బోరున ఏడ్చాడు భర్త రుడాల్ఫ్ అయితే మొదట రుడాల్ఫ్పై పై డౌట్ పడిన పోలీసులు అతని గురించి ఎంక్వైరీ చేయగా అతను పెన్సిల్వేనియాలో ఓ ప్రముఖ దంత వైద్యుడని అంతేకాక అతను ఒక లక్షాధికారి అని భార్యని బాగా చూసుకునేవాడని తెలుసుకొని అతన్ని అనుమానించాల్సిన అవసరం లేదని రుడాల్ఫ్ చెప్పినదంతా నిజమే అనుకొని బియాంక హత్య ప్రమాదవశాత్తుగానే జరిగి ఉంటుందని కేసుని క్లోజ్ చేశారు అయితే బియాంక స్నేహితురాలు మాత్రం బియాంక మరణంపై తనకు అనుమానం ఉందంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వెళ్లి మళ్లీ కేసుని రీఓపెన్ చేయించింది కేసుని మళ్లీ రీఓపెన్ చేసిన పోలీసులు రుడాల్ఫ్కి తెలియకుండా అతని ప్రతి కదలికను గమనించడం మొదలు పెట్టారు ఆ క్రమంలోనే రుడాల్ఫ్ భార్య చనిపోయిన కొద్ది రోజులకే అతను మళ్లీ మరో అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడని అంతేకాక బియాంక చనిపోయాక ఆమె పేరుతో చేసిన జీవిత బీమాతో రుడాల్ఫ్కి కోట్లల్లో కోట్లలో డబ్బు కలిసి వచ్చిందని ఆ డబ్బుతో లక్షాధికారి రుడాల్ఫ్ కాస్త కోటీశ్వరుడయ్యి డబ్బులో మునిగి తేలుతూ రెండవ భార్యతో కలిసి జల్సా చేస్తున్నాడని తెలుసుకొని రుడాల్ఫ్నే తన భార్యను చంపి ఉంటాడని అతన్ని అనుమానించారు పోలీసులు అంతేకాక రుడాల్ఫ్ బియంకా ని పెళ్లి చేసుకోకముందే మరో ఇద్దరిని పెళ్లి చేసుకొని వారికి విడాకులు ఇచ్చాడని దాంతో పాటు అతనికి చాలా మంది స్త్రీలతో సంబంధాలు ఉన్నాయని పేరుకే ముసలోడు గాని ఇతగాడి కోరికలు ఇంకా వయసులోనే ఉన్నాయని ఆ క్రమంలోనే తన హాస్పిటల్లో పనిచేసే మిల్లిరాన్ అనే ఇరవై రెండేళ్ల యువతితో కూడా సంబంధం పెట్టుకొని మొదటి భార్య బియాంక చనిపోయాక విల్లిరాన్ ను రెండవ పెళ్లి చేసుకొని ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడని తెలుసుకొని దానిలో భాగంగానే రుడాల్ఫ్ తన రెండవ భార్యని తీసుకొని ఓ రెస్టారెంట్కి వెళ్ళాడని వెళ్లాడని తెలుసుకొని మార్గేషాల్లో అక్కడికి చేరుకొని అతన్ని గమనించడం మొదలు పెట్టారు పోలీసులు ఆ సమయంలో రుడాల్ఫ్ అతని భార్య ఇద్దరు డబ్బు విషయంలో చర్చించుకుంటున్నారు అది కాస్త వాదనగా మారి ఒకరిపై మరొకరు గట్టి గట్టిగా అరుచుకోవటం మొదలుపెట్టారు ఆ క్రమంలోనే కోపంతో రెచ్చిపోయిన రుడాల్ఫ్ నీ కోసమే నా మొదటి భార్యను హత్య చేశానని ఆమె చనిపోయాక వచ్చిన డబ్బుతోనే నువ్వు జల్సా చేస్తున్నావని రెండవ భార్యతో గట్టిగా అరుస్తూ చెప్పాడు అక్కడే మారువేషాల్లో ఉన్న పోలీసులు అది విని వెంటనే రుడాల్ఫ్ ని అరెస్టు చేసి విచారించగా రుడాల్ఫ్ తానే ప్లాన్ ప్రకారం తన భార్య బియ్యం కానీ విహార చెప్పి ఆఫ్రికా తీసుకువెళ్లి తన ప్లాన్ లో భాగంగానే గన్ని సీక్రెట్ గా టవల్ లో దాచుకొని స్నానం చేసి వస్తానని లోకి వెళ్లి కొద్దిగా డోర్ తీసి బ్యాగ్ సర్దుతున్న తన భార్యను గన్తో గుండెల్లో కాల్చి చంపి ప్రమాదవశాత్తు చనిపోయిందని అందరినీ నమ్మించానని చెప్పాడు అసలు నీ భార్యని ఎందుకు చంపావని పోలీసులు అడిగితే దానికి రొడాల్ఫ్ తన హాస్పిటల్లో పనిచేస్తే మిల్లిరాన్ అంటే తనకు పిచ్చని ఆమెతో చాలా సంవత్సరాలుగా తనకు సంబంధం ఉందని ఆ విషయం నా భార్య బియాంకాకి తెలిసిపోయి మిల్లిరాన్ని ఉద్యోగంలో నుంచి తీసేయమని తనపై ఒత్తిడి తెచ్చిందని అంతేకాక మిల్లిరాన్ని మర్చిపోమని చెప్పిందని కానీ మిల్లిరాన్ని వదులుకోవటం ఇష్టం లేని నేను నా సంతోషానికి అడ్డొస్తున్న బియ్యాంకాని అడ్డు తొలగించుకోవాలనుకొని ప్లాన్ ప్రకారం ఆమెను చంపేశానని ఆ తరువాత బియాంక మరణానంతరం వచ్చిన జీవిత బీమా ద్వారా కోటీశ్వరుడిని అయ్యి తను మోసపడిన మిల్లిరాన్ని పెళ్లి చేసుకున్నానని తను చేసిన నేరాన్ని ఒప్పుకోవడంతో అతన్ని అరెస్టు చేశారు పోలీసులు ఇతను చేసిన నేరానికి ఇతనికి ఉరిశిక్ష వేయాలా లేక జీవిత ఖైదు విధించాలా అని కోర్టు ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్